హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్లీ హోమ్ మేడ్. ఈరోజు నేను మీకు షేర్ చేయబోయేది ఏంటంటే, మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండుద్ది, గురు పూర్ణిమ రోజు ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని నేను టైటిల్ పెట్టాను కదా, మీకు చెప్పాను కదా. అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి, దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను అండి. మీరు ఇప్పటివరకు నా వీడియో షూలో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మనకి సరి గురు పూర్ణిమ మంగళవారం రోజు వచ్చిందంటే అలాగే అదే రోజు మనకి గ్రహణం కూడా వచ్చింది. ఆ రెండింటి గురించి నేను మీకు షేర్ చేస్తానండి. ముందుగా గురు పౌర్ణమి గురించి నేను మీకు చెప్తున్నానండి. గురు పౌర్ణమి అంటారు దీన్నే. ఆషాఢ పౌర్ణమినే మనం గురు పౌర్ణమి అని, అలాగే వ్యాస పూర్ణిమ అని అంటామండి. వ్యాస పూర్ణిమ అని ఎందుకు అంటాము అంటే, ఆషాఢ పూర్ణిమ నాడే వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజు అదే రోజు కాబట్టి మనం వ్యాస మహర్షిని గుర్తుగా మనం గురు పౌర్ణమిని జరుపుకుంటున్నాము. వ్యాస మహర్షి ఎవరు అంటే వశిష్ఠుని యొక్క మునిమనుమడు అండి, అలాగే శక్తి మహాముని మనుమడు, అలాగే పార్యాసార్యుని, అలాగే సత్యవతుల తనయుడు అంటే కొడుకండి, సుఖ మహర్షికి తండ్రి. ఇలా వ్యాస మహర్షి గురించి మనం చెప్పుకుంటాము. అసలు వ్యాస మహర్షి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మన దేశ సంస్కృతి అలాగే సభ్యత సాంప్రదాయాలను సదాచారాలను చాటి చెప్పే ఇతిహాస పురాణాది మత గ్రంథాలను, బ్రహ్మ సూత్రాదులను, భగవద్గీతను, అలాగే వేదాలను విభజించి అక్షర రూపాన్ని దాల్చారండి ఈ జ్ఞాన సముద్రుడు. అందుకే మనం ఈ అలాగే గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును కూడా మనం గురు పూర్ణిమ అని పిలుస్తాము. ఇది ఎక్కువగా హిందువుల్లో అయితే ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజుని గురు పూర్ణిమగా జరుపుకుంటారండి. గురువుల పట్ల గౌరవం అలాగే అన్ని వేళల పాటిస్తున్నప్పటికీ ఈరోజు వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి మనం ఇలా గురు పూర్ణిమని బాగా ప్రాముఖ్యతలోకి వచ్చిందండి. అలాగే ఈ రోజును గురు పూజోత్సవంగా కూడా మనం జరుపుకుంటాము. గురువులకు ఈరోజు కానుకలు సమర్పించి వారి ఆశీర్వచనాలు తీసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందని అనుకుంటాము అని అందరూ అంటూ ఉంటారండి. అలాగే మన జీవితానికి మంచి మార్గం చూపించిన గురువులకు మనమే ఈరోజు ఒక ప్రాధాన్యతనిచ్చి ఒక ముఖ్యమైన రోజుగా మనం తీసుకుంటామండి. ఈరోజు మనం గురువులకు నమస్కరించినట్లయితే మనకి ఐశ్వర్యం కలుగుతుంది, అలాగే మనకు మంచి జరుగుతుందండి. పౌర్ణమి వేడుకలు అనేవి షిరిడీలో చాలా చక్కగా చేస్తారండి. అలాగే చాలా ఇష్టంగా కూడా అక్కడ పూజారులు కానివ్వండి, అందరూ చాలా చక్కగా చేసుకుంటారండి ఈ గురు పౌర్ణమిని. అలాగే ఇది ఒక పెద్ద ఫెస్టివల్ లాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మీకు ఈరోజు ఐశ్వర్యం కలగాలంటే ఏం చేయాలో నేను చెప్తాను అని మీకు చెప్పాను కదా. ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే టిప్ ఏంటి అంటే, చూడండి, మనం కొన్ని గులాబీ రెక్కల్ని తీసుకొని మనం స్నానం చేసే బకెట్లో వేసి ఆ వాటర్తో మనం సూర్యోదయానికి ముందు స్నానం చేయాలండి. అలాగే గ్రహణం వదిలిన తర్వాత, అలాగే గ్రహణానికి ముందు అంటే గురు పౌర్ణమి రోజు, అలాగే గురు పౌర్ణమి తర్వాత రోజు కూడా మనం అలా చేసినట్టయితే మనకి ఐశ్వర్యం అనేది కలుగుతుందండి. మనకి ఎందుకు ఐశ్వర్యం లభిస్తుందంటే, ఎలా లభిస్తుంది అంటే, గులాబీ రెక్కల్లో మనకి పాజిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అలాగే మన గ్రహాలు అనేవి అనుకూలతలోకి రావాలి అంటే ఈ రోజ్ వాటర్ కానీ అలాగే గులాబీ రెక్కలు కానీ యూజ్ చేసి మనం స్నానం చేసినట్టయితే మనకి ఆ రోజు ఐశ్వర్యం అనేది కలుగుతుందండి. గురు పౌర్ణమి రోజు మనం ముందుగా తెల్లవారుజామునే లేవగానే స్నానం చేసి ముందుగా ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. వేసిన తర్వాత మనం భగవంతుడికి పూజ చేసుకోవాలి. అలాగే ముందుగా మనం సూర్యభగవానుడికి పూజ చేసినట్లయితే అనారోగ్యాలు కానీ అలాగే అంటువ్యాధులు కానీ ఎటువంటి సమస్యలు రాకుండా సూర్యభగవానుడు మనల్ని రక్షిస్తాడండి. అలాగే ఇంకొకటి కూడా అందరూ చెప్తూ ఉంటారు, భాస్కరో నమస్కార ప్రియః. ఇలా ఎందుకు అన్నారు అంటే, మనం ఆ భగవంతుడికి, సూర్యభగవానుడికి ఎటువంటి నైవేద్యం పెట్టని అవసరం లేదండి. మనం ఒకసారి నమస్కారం చేస్తే చాలండి, ఆ భగవంతుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, అలాగే మనల్ని అనారోగ్యం నుంచి కాపాడతాడు. అందుకే ఆ భాస్కర నమస్కార ప్రియ అని చెప్పి అన్నారండి. చాలా వరకు చాలామంది ఇలా పొద్దున్నే లెగవగానే ముందుగా సూర్య నమస్కారం చేయాలి అని చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారండి. మీరు కూడా నచ్చితే ఇలా చేయండి. మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. అసలు ఇది ఎందుకు అన్నారో మీకు తెలుసా? ఎందుకు అన్నారు అంటే, గురు బ్రహ్మ అంటే జ్ఞాన చైతన్య దాత, అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చేవాడు, అందుకని మనం గురు బ్రహ్మ అన్నాము. అలాగే గురువు అంటే ఏంటి అంటే, అజ్ఞానంధకారాన్ని తొలగించే
అంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. అలా జ్ఞానాన్ని ప్రసాదించేవాడినే మనం గురువు అని అంటాము. అలాగే గురు విష్ణువు అని ఎందుకు అన్నారంటే రాక్షసుల నుంచి మనల్ని కాపాడేవాడు, అంటే ఆపద్మార్గం నుంచి మనల్ని తప్పించేవాడిని గురు విష్ణువు అని అంటాము. అలాగే గురుర్దేవ మహేశ్వరగ అంటే ఏంటంటే గురుర్దేవ మహేశ్వర అంటే ఏంటంటే అజ్ఞానాన్ని నశింపజేసేవాడు. అలా గురు పౌర్ణమిని మనం ఎంతో ఇష్టంగా జరుపుకుందామండి. మన గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పాదాభివందనాలు చెప్పుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. అలాగే మరొకసారి అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.